హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. హాయ్. సో సార్, నాగబాబు గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకటి కాదు, రెండు ట్వీట్లు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి చాలా పగడిబందిగా ప్లాన్ చేసి ఒక మైక్ అన్ని పెట్టారు, మరి అది డిలీట్ చేసి. సో జగన్ గారి గురించి మళ్ళీ ఒక పాజిటివ్, అది ఆయన తగిలిన దెబ్బ గురించి, జరిగిన దాడి గురించి ఒక పాజిటివ్ చెప్పడం జరిగింది. ఇదంతా ఒక ప్లానా? అసలు ఏంటి పెట్టి డిలీట్ చేయడం పైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే, వాళ్ళు అక్కడికి డైరెక్ట్ గా మనం చూడలేదు కాబట్టి సోషల్ మీడియాలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వచ్చిన క్లిప్పింగ్స్, ఆ విజువల్స్ తప్ప మిగతా చూడలేదు. మరి ఇదే ఇటువంటిది తన ఇంకొకళ్ళ మీద ఏలు పెట్టి చూపించాలనుకుని ఆ ఎక్స్ లో అంటే ట్వీట్ లో పెట్టినప్పుడు నీ పక్క నుంచి నీ పక్క కూడా చాలా ఏళ్ళు చూపిస్తానని తెలియాలి. మరి మీ తమ్ముడికి జరిగిన బ్లేడ్ చాలా పక్కన పైందిగా రన్ చేసుకున్న బ్లేడ్స్ నిజంగా బ్లేడ్ తో కోస్తే అర్థం బాగుతాడు. తొనలు తొనలు వచ్చేది. రాజమండ్రిలో ఫుల్ బ్లేడ్ బ్యాచ్ గా ఉన్నది. దే ఆర్ మెయింటైన్డ్ బై అగైన్ మళ్ళా బోత్ పార్టీస్ తెలుసా మీకు. నైట్ టైమ్ ఈ వేరే ట్రాన్స్జెండర్స్ కి వేషాలు వేసుకుని మా ఓన్ ఫ్రెండ్స్ కి జరిగింది. సో ఈ బ్లేడ్ లో ఎంత ఉంటుందో అది కొసేస్తుంది. కాలేజీలో ఉన్నప్పుడు ఒక మా ఫ్రెండ్ ఒక అతను రెడ్డి చచ్చిపెట్టను, సంజయ్ రెడ్డి అని బ్లేడ్ పెట్టి కొచ్చాడు కోపం వచ్చేవడం అని. అప్పటి నుంచి ఆడి పేరు బ్లేడ్ రెడ్డి అని పెట్టాను పేరు. అలాగే ఇప్పుడు బ్లేడ్ నువ్వు ప్లాన్ చేసుకు పెట్టావా? చాలా పక్కటి బందీగా ప్లాన్ చేసుకోకపోతే బ్లేడ్ తో చేసినట్టు బతుకుతాడా? తనల తనలో వచ్చేత బయటికి కదా. అంచేత అతను చాలా ఎమ్మెచ్యూరిష్, ఎమోషనల్లే కానీ నాగబాబు ఎమ్మెచ్యూరిష్ గా అన్నాడు. ఒకటి ఏంటంటే అక్కడ మళ్ళీ వాస్తవానికి వస్తే ఇది నిజంగా అతను అన్నట్టు వెల్ ప్లాన్డ్ మైక్, వెల్ ప్లాన్డ్ సభాని ఎదులో కూడా అర్థరహితంగా ఉన్నది. ఆ ట్వీట్ హ్యాస్ టు బి వెరీ క్లారిటీగా ఉండాలి. పకడ్బందీ గారు వేసుకున్న మైక్ అంటే పక్క గారు చేసుకుంటే కొడితే కరెక్ట్గా తినలేట్టు. నేను పెట్టాను ఫేస్బుక్లో, ప్రస్తుతం ఆంధ్రాలో రాళ్ళదాడి కాంపిటీషన్ జరుగుతుంది, తక్కువ దెబ్బలతో ఎక్కువ రక్తం వచ్చే వాళ్ళకే ఓట్లు ఎక్కువ వస్తాయని రాశాను. సరదాగా రాళ్ళదాడి అంటే మైట్ బి నిజమో అబద్ధం అనేది ఇప్పుడు ఆ కోటిగత్తులాగా చిత్రీకరించడానికి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ప్లాన్ చేస్తారు కూటమి కాబట్టి. మరి వారి బ్లేడ్ అంతే. ఇప్పుడు బ్లేడ్ కోసుకుందాం, హాస్పిటల్ అయిపోయాడు, అలాగ అయిపోయాడు, అలా ఫోటోలు వేసారు. మరి అదంతా డ్రామా అనుకుంటే ఇప్పుడు ఎప్పుడు పెకరా డ్రామాయే. సో అది పక్కన పెడితే ఒక్క వ్యక్తి మట్టుకు ఇద్దరు ముగ్గురు ఎలా చెప్పారంటే ద హైయెస్ట్ సెక్యూరిటీ అట జగన్ కి సెక్యూరిటీ ఉంటుంది అట, ప్లస్ గవర్నమెంట్ లో ఆయన రన్నింగ్ సిట్టింగ్ సీఎం. సో ఇంత దాని మీదటే బస్సులు వెళ్తున్నావు అనుకుంటున్నా, మైక్ తోటి కొట్టుకున్నా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు అతను. ఒక అతను మన అది కొట్టుపాటు వేయకూడదు కదా, మనం నిజమే నిర్భయంగా మాట్లాడుకోవాలి కాబట్టి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈజ్ ఇట్ వెరీ వెల్ ప్లాన్డ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంతే, నాట్ అన్ ఆర్డినరీ. ఆ బస్సు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. ఓకే, అండ్ ఆల్సో కార్లు, ప్లస్ మనకి ఇప్పుడు అలవాటు అయింది సెక్యూరిటీ. అతను సీఎం అవన్న క్రితం సెక్యూరిటీ ఉంది అతనికి, బికాజ్ ఈస్ ఫ్రమ్ దట్ భయంకరమైన ఈ ఫైటింగ్ ఫ్యామిలీ కాబట్టి. అదేటప్పుడు వాళ్ళ తాతగారు కాడి నుంచి అంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కేర్ఫుల్నెస్ గురించి జగన్ దగ్గర మనం మాట్లాడలేము కదా. అండ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్, అండ్ ఈ నోస్ ఎవ్రీథింగ్. ఇంటెలిజెన్స్ అని ఉంటుంది గవర్నమెంట్కి, మొత్తం చెప్పేస్తారు. అసలు ఎవరెవరు ఆ ఏరియాలో ఉన్న చోట మొత్తం ఒక ఆమడ దూరంలో మొత్తం చెప్పేస్తారు. ఇంపాసిబుల్ ఫర్ ఎ ప్రైవేట్ గై టు త్రో ఏ స్టోన్. అయినా నిజమే అనుకుందాం, నిజమే అనుకుని చేసినా కూడా ఇతని ట్వీట్లో సారాంశం బాగలేదు. బికాజ్ యువర్ సన్ యువర్ బ్రదర్ హ్యాస్ గాట్ హ్యాపెన్ బ్లేడ్స్. చంద్రబాబు నాయుడుకి రియల్ గా చాలా మంది వేశారు చెప్పులు. ఓకే, అతను చేసిన బోల్డ్ ఉన్నాయి. ఎవరో ఈ షహనాయి వాయించుకునే వాళ్ళు ఆ కమ్యూనిటీ ఏదో అంటారు కదా, వాళ్ళు ఒకసారి డైరెక్ట్గా కెమెరా పెట్టి తీసాడు పోయిన ఎలక్షన్లకి. వాళ్ళు ఆ వారింగ్ ఇచ్చేస్తాడు, తాడు తీస్తాను చేస్తాను మళ్ళీ వచ్చి అంటే ఆ కమ్యూనిటీ తక్కువ ఓట్లు అనమాట. వాళ్ళు వెదిరి చేస్తాడు జాగ్రత్త మళ్ళీ అలాగే వచ్చారంటే మీరు ఏదో చేస్తారని వచ్చామంటే అక్కడికాడ వదలలేదు. దాన్ని ఏదో అంటారు కమ్యూనిటీని మర్చిపోయినాను వాళ్ళనమాట. రెడ్డి సార్, సో జగన్ దాడి మనకు అందరు తెలిసిందే, ఆయన తగిలిన దెబ్బ గురించి. సో ఆ దాడి చేసిన వాళ్ళలో నలుగురులో ఒక అబ్బాయి దొరికారని మనకి వార్త రావడం జరిగింది. నిజంగా కూటమి తరపు నుంచి జరిగిండొచ్చా, ఎవరు చేసి ఉండొచ్చు మీ మాటల్లో? అదే మనం యాక్చువల్గా ఇందాక ఒక క్వశ్చన్ లో సగం చెప్పాం. జగన్ చీఫ్ మినిస్టర్గా కాకుండా కూడా వాళ్ళకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళన్నింటితోటి
చాలా పెద్ద సెక్యూరిటీ అట ఇండియాలోనే. బుల్లెట్ ప్రూఫ్ బస్, ఇంకే చీఫ్ మినిస్టర్ సరిపోయిన ఒక ప్రైమ్ మినిస్టర్కి ఎంత ఉంటుందో అంత, 500 మంది బాడీ గార్డ్స్ కింద తెలియని తెలియని ప్లేసుల్లో చాలా చాలా దూరంలో ఉంటారన్నమాట. ఆ టైంలో ఒకడు రాయి విసరడం అనేది ఇంపాసిబుల్ అని ఒక జర్నలిస్ట్ చాలా బాగా చెప్పాడు, చాలా క్లారిటీకి చెప్పాడు. యాక్చువల్గా నేను కూడా ఉంటుంది అనుకున్నాను, కానీ ఎంత ఎక్కువ ఉంటుందని తెలియదు. అందులో ప్రధానంగా చెట్టు మించి వేసేదని చెప్పంటున్నారు. చెట్టు మించి ఎలాగైతే అలా తగ్గిపోదు కదా, ఇండియల్ కంటే అంటారు కదా, మన ఇక్కడ అంటారా అంటారు తెలీదు, మన ఈస్ట్ గోదావరిలో కుండీల్ కర్ ఏది అంటారు కదా, వేసం ఉంటుంది. నేను సినిమాలో హీరోయిన్ కొట్టం చేశాను సరదాగా, ఒకసారి ఎప్పుడు అందరూ ఆ విండీల్ కర్రలు తేయించి కొడతారమ్మంట. అలాగా అలాగేమన్నా పవర్ఫుల్గా ఎక్స్పర్టీస్ అయితే చెట్టు మించి ఇస్తే తగలాలి, తప్పితే అదర్వైజ్ ఇంపాసిబుల్. ఆర్డినరీ పర్సన్ కాదు కదా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వెల్ గైడెడ్ ప్రొటెక్టెడ్ అని వాళ్ళు అంటలేదు, కూటమి వాళ్ళు అంటలేదు. కూటమి వాళ్ళు ఓన్లీ డ్రామా అంటారు యాక్చువల్గా, ఎవరు కావాలని కొట్టించారని చెప్పేసి. దాన్ని మనం ఎందుకు కొట్టుపారేయలేమంటే బికాజ్ అది కొన్ని ప్రొటెక్షన్ అటువంటిది కదా, అంత ప్రొటెక్టెడ్ పర్సన్. అండ్ ఆల్సో మనందరికంటే చాలా మంది కంటే ఎక్కువ తెలిసాయి కదా, ఎందుకంటే బికాజ్ ఆఫ్ హిజ్ ఫ్యామిలీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరెవరిని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలో ఈ నోస్ వెరీ వెరీ వెల్. అంచేత అది దొరికాడంటే, ఒక వ్యక్తి దొరికాడంటారు, మరి ఆయన కొంతకాలానికి ఏం చేస్తారంటే దొరికిన వాడిని ఆయన కోడికొత్తులా చేస్తారు వాళ్ళ వ్యక్తి అని. ఈ 1 మంత్ నోరు మూసేస్తారు, అండ్ లోపల తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ బయట పెట్టి అన్నీ పెట్టిన తర్వాత గెలిస్తే అటు మెదలకొండ బయటకు వచ్చేస్తాడు. ఇవన్నీ జరిగేవే ఏదో, ఇప్పుడు ఏం జరిగినా కూడా వాడి గురించి కాదు, అటు దొరకడం నలుగురు దొరికేసినా కూడా జగన్కి బ్యాట్ రావాలి వాళ్ళు చూస్తారు, రాకూడదని వెళ్ళి చూసుకుంటారు కదా. ఈ రెండే ఇప్పుడు హిట్ ఆర్ ఫట్ అంటారు సినిమాని, అలాగా ఇప్పుడు హిట్ చేసేది అతన్ని వీళ్ళు, ఇమేజ్ ఫట్టా ఇంకా హిట్టా, ఇది తప్పితే వీళ్ళకి ఎందులో ఏమీ లేదు. ఎవరు రౌడీ షీటర్ అంటున్నారు సరే, అది నిజమేనా రౌడీ షీటరా? 10 మందిలో 20 మంది రౌడీ షీటర్ ఈ రోజులో బేవస్ గడ్ కాకినాడ కానీ రాజమండ్రి కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ అందరూ రౌడీ షీటర్లు. అండ్ అదే కేటీఆర్ కూడా తిరిగి ఒక రౌడీ షీటర్ వచ్చేవాడు, వాళ్ళ అబ్బాయి నా స్టూడెంటే, ఈజ్ వెరీ స్మార్ట్, బాగుంటాడు అబ్బాయి. సో రౌడీ షీటర్ ఏముంది, 4 సార్లు కేసు వచ్చి 5వ సారి కూడా కేసు వస్తే రౌడీ షీటర్ రాయిస్తారు, కొంతమంది కావాలని రాయించుకుంటారు. అలాగేదో రౌడీ షీటర్ అనేది అని ఉంటారు, ఇప్పుడు ఏదో దానికి చెవుకులు పొగలు పెడతారు. ఈ ఇందులో ఇప్పుడు జగన్కి పేరు వచ్చిందా లేదా అంటే పేరు వచ్చిందా అని అనుకుంటున్నాను, మరి ఆయనకి పేరు వచ్చిందా అనుకుంటున్నాను నేను విన్నది. ఓకేనా, ఇలాగంటే మీరు వెయిట్ చేయమని నాకు ఎవడే ఇవ్వట్లేదు, ఇస్తే బాగుంది, ఇప్పుడు మీరందరూ చెప్పి ఇప్పిస్తే బాగుంటుంది. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ద, నేను బాగా ఫాలో అవుతాను. ఫైనల్గా అగేనిస్ట్ గానే చెప్పాడు, ఎంత నాటకమని చెప్తూ అతనికి ఉన్న ప్రొటెక్షన్ చెప్పాడు అనమాట, అంత అలా చెప్తే కానీ నంబరు కదా మరి. కానీ నిజంగా ఆ ప్రొటెక్షన్ అంత చెప్పింది నిజమే అయితే ఎక్కడో ఉందో అది, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ కైండ్ ఆఫ్, ఉంటుంది కూడా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది బికాస్ ఈస్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. అండ్ మరి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అసలు ఈ వీళ్ళ ఎవరెవరు ఎలా షూట్ చేస్తారో కూడా తెలుసు వాళ్ళకి, మనకి వీ నో నథింగ్ బీయింగ్ ఫిలిం పీపుల్ ఆల్సో, యూ కెన్ ఓన్లీ ఇమాజిన్. అది ప్రాక్టికల్గా చాలా మంది చూశాడు కాబట్టి కొట్టడం అనేది ఇంపాసిబుల్ అక్కడ వరకు.